కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా రెగ్యులర్ అలర్ట్స్ పొందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఈరోజు మనం పాడైపోయిన ఇయర్ ఫోన్స్తో మైకుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం మన దగ్గర ఉన్న పాడైపోయిన ఇయర్ ఫోన్స్ తీసుకొని అక్కడ మైకు నుండి మనం ఈ విధంగా వేరు చేసి అందులో మనకి కావాల్సిన మైకుని వేరు చేసుకోవాలి. చూడండి, అది విరగొట్టిన తర్వాత ఈ విధంగా అందులో మైకు మనకి బయటకు వస్తుంది. తర్వాత జాక్ని మనం ఈ విధంగా వైర్ నుండి వేరు చేసుకోవాలి. జాక్ను వేరు చేసిన తర్వాత ఈ విధంగా మనకి కనిపిస్తుంది. మనకి పాడైపోయిన ఇయర్ ఫోన్స్ నుండి ఈ రెండు మాత్రమే పనిచేస్తాయి. చూడండి, ఈ విధంగా జాక్ ఉంటుంది. తర్వాత జాక్లో ప్లస్ మైనస్ ఉన్న చోట మీరు రెండు మనం ఇందాక చూపించిన విధంగా అక్కడ ఈ వైర్లని షోల్డరింగ్ చేసి అతికించాలి. ఈ విధంగా అతికించాలి. అదేవిధంగా మైక్ కూడా మనకి వైర్ని షోల్డరింగ్ సాయంతో అతికించాలి. దీంట్లో రెండు ప్లస్ మైనస్ అనే సాకెట్స్ ఉంటాయి, దాంట్లో మనం ఈ వైర్ని షోల్డరింగ్ సాయంతో అంటించాలి. బయట మైకులు మనకి కొనాలంటే 500 పైపడే ఉంటుంది. మన ఇంట్లో చాలా వరకు పనిచేయని ఇయర్ ఫోన్స్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటాయి. అతికించిన తర్వాత మైక్ ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి మంచి లుక్ రావడానికి మనం టేప్తో చుట్టి దాన్ని లుక్ వచ్చేలాగా చేయాలి. టేప్తో చుట్టి మనం మంచి అట్రాక్షన్గా కనిపించేలా ఈ విధంగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా జాక్ కూడా మనం షోల్డరింగ్ చేసిన తర్వాత రెడ్ టేప్ను చుట్టిన తర్వాత చూడండి సుమారుగా ఈ విధంగా కనిపిస్తుంది. ఇదిగోండి, మన మైకు తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసి మైకు వాడటానికి సిద్ధమైపోయింది. ఈ విధంగా మనం పాడైపోయిన ఇయర్ ఫోన్స్తో వాటిని ఉపయోగించి మైకును తయారు చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయటం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు మొదటగా మా ఛానల్ని సందర్శిస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.